रात्रे प्रेस मीट पेट्टी मरी चेप्पिनां कदा कंक्लूजन స్పష్టంగా సమస్యల మీద కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తాం, పోరాటం చేస్తాం అన్నాం. మీరేదో మీ వ్యాపారం చేసుకోవడానికి వ్యాపకం కోసం ఏదో మసాలాలు అది వంటలు వండుతున్నారు. సరే, మీ ఆనందానికి, ఎందుకంటే మీ యజమానులందరూ కూడా రాజకీయ పార్టీ నాయకులే కదా, కాబట్టి మీకు స్వేచ్ఛ ఉంది. స్వేచ్ఛ ముసుగులో మీరు కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేస్తున్నారు, ఇది మంచిది కాదు. కొంచెం ఆలోచన చేసి రాయండి. మీ స్థాయి కూడా దిగజార్చుకోకండి. మీరేమనుకుంటున్నారు మీడియా వాళ్ళంటే, కాంగ్రెస్ పార్టీని స్థాయిని దిగజార్చుతున్నాం, నాయకులను అవమానిస్తున్నాం అనుకుంటున్నారు. బ్రేకింగ్ న్యూస్ లేసి వాడు కూడా పదజాలంతో వాడి పెద్ద పెద్ద తాటకాయంత అక్షరాలలో అయితే కిరీటం పెడతారని, మిమ్మల్ని చూసి మీ స్థాయి దిగజారిన స్థాయిని చూసి ప్రజలు జాలిపడుతున్నారు. దయచేసి మా కోసం కాదు, మీడియా విలువలు కాపాడడానికి మీ స్థాయి దిగజార్చుకోకండి. అర్థం పర్థం లేని బ్రేకింగులు పెట్టి ఏ భాష పడితే ఆ భాష, మీకు టీవీ ఉంది కదా అని స్వేచ్ఛగా చేస్తే మీరు కూడా కేసీఆర్తో పోటీ పడ్డట్టే ఉంటుంది. మరి మందేశ పోటీ పడుతురా, మందేయకుండా పోటీ పడుతురా? మందేశ ఆయన చెప్తే ఆయన చెప్పినట్టుగా పనిచేస్తురా? నాకైతే అర్థమవుతుంది. కానీ నిన్న చూసిన తర్వాత మొదటిసారి మీడియాను చూస్తే జాలి కరిగింది. ఇంతకంటే కిందికి దిగజారడానికి మీడియాకి ఏం అవకాశం లేనట్టు అనిపించింది. నిన్న టీవీలు చూసినా, ఇవాళ పేపర్లు చూసినా ఈ దిగజారుడు విధానాన్ని మార్చుకోవాల్సిందిగా మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను. అడిగి నిన్న జరిగిన హుజూరాబాద్ సంబంధించిన సమావేశం చాలా అర్థవంతంగా లోతుగా ముఖ్య నాయకులతో సమావేశం జరిగింది. కానీ ఈరోజు దురదృష్టం ఏంటంటే పేపర్లో చూసినటువంటి కానీ, ఇప్పుడే ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఆ ఛానల్స్లో చూసిన వార్తలు కానీ ఇవన్నీ చక్కగా ఉండి వార్చారు. ఏ ఒక్కటి వాస్తవం కాదు. నేను వాళ్ళ పేపర్లో చదివినా కానీ టీవీలో చూసినా కానీ ఇంత ఒక జాతీయ రాజకీయ పార్టీ అంత సీరియస్గా సమావేశం పెట్టుకొని మాట్లాడుకున్న దానిపైన ఇంత అవసరం వచ్చింది మీడియాకి ఇటువంటి కల్పిత కథనాలు వండి వార్చి రాయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. కొన్ని సీరియస్ పత్రికలు కూడా చాలా సంవత్సరాలుగా కొంత నిబద్ధత కలిగిన పత్రికలు కూడా తప్పుడు వార్తలు రాసినాయి. ఈరోజు పేపర్లో వచ్చిన ఏ ఒక్క వార్త కూడా వాస్తవం కాదు, నిజం కాదు. నిన్న ఛానల్స్లో వచ్చినవి కూడా ఏ ఒక్కటి వాస్తవం కాదు, నిజం కాదు. అధికారికంగా నిన్న బయటకు వచ్చి సమావేశం అయిన తర్వాత మాణిక్యం ఠాగూర్ గారు కానీ లేకపోతే పిసిసి ప్రెసిడెంట్ గారు కానీ నేను కానీ మన మాజీ పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ మేము ఏదైతే బ్రీఫ్ చేశామో అదే వాస్తవం, అదే వాస్తవం. మిగతాయన్నీ కూడా వారి వారి అవసరాల కోసం ఎవరికి కావలసినటువంటి కథనే కథనాన్ని వండి వార్చి పబ్లిష్ చేశారు. మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, పార్టీ నాయకులకి, కార్యకర్తలు కూడా చెప్తాను, ఇటువంటి తప్పుడు వార్తలను ఏమి నమ్మొద్దు, నమ్మాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు క్యాన్సిల్ చేసుకోలే వాయిదాయేస్ ప్రజా చైతన్య యాత్రలను రద్దు చేయలేదు. ప్రజా చైతన్య యాత్రను వాయిదా వేసుకున్నాం. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు వివిధ జిల్లాలలో కలెక్టర్లకు అనుమతి కోసం దరఖాస్తు పెట్టుకుంటే తిరస్కరించారు. కలెక్టర్లు కూడా ఈ మధ్యలో రాజకీయ నాయకులు అవతారం ఎత్తుతున్నారు. నిన్నగాక మొన్న టీఆర్ఎస్ బీజేపీ ధర్నాలు చేసినా దీక్షలు చేసినా అనుమతులు ఇచ్చిండ్రో ఇయ్యలేదో, ఒక్కరి మీద కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘన మీద కేసు పెట్టలేదు. టీఆర్ఎస్ వాళ్ళు అన్ని అనుమతులు మాకు వచ్చినాయంటుంది. అదే కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలు తెలుసుకుంటాం, పాదయాత్ర చేస్తామంటే మేము అనుమతులు ఇస్తలేము, తిరస్కరించినామన్నారు. అంటే ఎన్నికల నిబంధనలు ఈ బంధాలన్నీ కాంగ్రెస్ పార్టీకేనా, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న టీఆర్ఎస్ బీజేపీలకు వర్తించవా? అందుకే ఇవాళనే ఎన్నికల
చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ని అపాయింట్మెంట్ అడిగినాము. ఇవాళ కానీ రేపు కానీ శశాంక్ గోయల్ గారి దగ్గరికి వెళ్ళి మా నిరసన తెలుపుతాము. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామిక బద్ధంగా అనుమతి కోసం దరఖాస్తు పెట్టుకుంటే తిరస్కరించడం మేము ఎప్పుడు చూడలే. నిబంధనలు లోపడే అనుమతులు ఇవ్వాల్సిన బాధ్యత కలెక్టర్ల మీద, ఎన్నికల అధికారుల మీద ఉంది. నిబంధనలకు లోపడి కూడా అనుమతులు ఇవ్వడం లేదు అని అంటే మీరు కొన్ని పార్టీలను ద్వితీయ శ్రేణి రాజకీయ పార్టీలుగా చూస్తున్నారా, పౌరులుగా చూస్తున్నారా, మాకు అర్థం కాలేదు. మన వీధి నాటకాలు ఆడిన టీఆర్ఎస్కు బీజేపీకి అనుమతులు ఇచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అనుమతి ఇవ్వడం లేదు అంటేనే వివక్ష చూపిస్తున్నారు. కాబట్టి ఇవాళనే మేము వారిని సమయం అడగమని మా గాంధీ భవన్ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చినాం. ఇవాళ రేపు ఎప్పుడు సమయం ఇచ్చినా వారు ఎన్నికల అధికారి దగ్గరికి వెళ్ళి మేము ఫిర్యాదు చేస్తాం. కార్యక్రమాల్ని అనుమతి తీసుకొని ముందుకు వెళ్తాం. అందులో భాగంగానే 23 నామినేషన్ల ప్రక్రియ ముగిసిన కాడ నుంచి నియమ నిబంధనలు ఏ రకంగా ఉన్నాయి, ఎట్లున్నాయి ఒకసారి సమీక్షించుకొని ముందుకెళ్తాం. ఏది కూడా ప్రజా చైతన్య యాత్రలు కావచ్చు, రాహుల్ గాంధీ గారు రావడానికి నిర్వహించబోయే సభ కావచ్చు, రద్దు జరగలేదు, రద్దు జరగదు. అయితే అయితే ఓ 2-3 రోజుల్లో 3-4 రోజుల్లో ఎన్నికల నిబంధనలు చూసుకొని వాటిని తేదీలను సవరించుకుంటాం తప్ప రద్దు అనే అంశం ఎక్కడ చర్చకు రాదు. వాళ్ళిద్దరు తోడు దొంగలు గూడు పుటాని మీకేమన్నా అనుమానం ఉందాయని మాకు ఎలాంటి అనుమానం లేదు. బండిని గుండును తిట్టడానికి ఆయన ఏదో టైంపాస్ కోసం బయటకు వచ్చాడు తప్ప ఈటీవీలో జబర్దస్త్ వస్తుంది కదా, జబర్దస్త్ లాగా ఉన్నది వాళ్ళ ప్రెస్ మీట్లు ఇద్దరివి. ఇప్పుడు ఇద్దరు కొనా రాష్ట్రం కొనాల్సిన వాళ్ళే, కేంద్రం కొనాల్సిన వాళ్ళే, ఇద్దరు కొనుగోలు విషయాన్ని పక్కన పెట్టేసి నువ్వంటే నువ్వు అని దుమ్మెత్తి పోసుకొని రాష్ట్రకు రైతుల జీవితాలతో చెలగాట మాడుతుండ్రు. అసలు నిజంగా ఏమన్నా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందా వడ్ల కొనుగోళ్ల విషయంలో? అంటే స్పష్టంగా ఇద్దరికిద్దరు రైతులు నిండా ముంచి మిల్లర్స్తో కుమ్ముకై అగ్గొకు సగ్గొకు మిల్లర్లు కొనుక్కోవడానికి దారులేస్తూ వీళ్ళ వ్యవహారం చూస్తుంటే మిల్లర్లతోని దళారులతోని కుమ్ముకై కమిషన్లకు కక్కుర్తి పడి రైతుల పొట్టగొట్టడానికి చేస్తున్న వ్యవహారంగా కనిపిస్తుంది. ఇవాళ వీళ్ళిద్దరు వీధి నాటకాలతోని వరి కుప్పల మీద వండుకున్న రైతులు చచ్చిపోతున్నారు. 10 రోజులు 15 రోజుల తర్వాత రైతు అలిచిపోయి కుప్ప మీద కాపలా ఉండలేక ఎంతకో గంతకు తెగ నమ్ముకునే పరిస్థితి వచ్చింది. అప్పుడు ఎవరికి లాభము? దళారులకు మిల్లర్లకు లాభం. ప్రభుత్వము అది నిలువరించి నివారించి కొనుగోలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇద్దరికిద్దరు తప్పించుకుంటున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దిగుబడి ఎక్కువ వచ్చి కొనుగోలు జరగకపోతే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అని చెప్పి బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్తో కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేసి గోడౌన్లలో స్టాక్ పెట్టి వాటిని తిరిగి పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ద్వారా, అంటే రేషన్ దుకాణాల ద్వారా, మళ్ళా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు తక్కువ ధరలకు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చేది. ఇవాళ ప్రయత్నం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వము మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అనేదే మర్చిపోయారు. దేనికైనా 10,000 కోట్లు పెడతా, 20,000 కోట్లు పెడతా, 1,00,000 కోట్లు పెడతా, 2,00,000 కోట్లు పెడతా అని అరాజపాటలు వాడే కేసీఆర్ గారు 10,000 కోట్లు పెట్టి ఓట్లు కొనొచ్చు కదా, ఎందుకు కొంటలేడు? కేంద్ర ప్రభుత్వం కొంటదా కొనడా, యుద్ధం చేస్తావా, కాళ్ళు పట్టుకుంటావా, కట్ల తలకా పెడతావు, దాని సంగతి మళ్ళా ధనిక రాష్ట్రము ఒక 10,000 కోట్లు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద నిధులను విడుదల చేసి అది నిధుల ద్వారా ఎంఎస్పీ ప్రకారం 1965 రూపాయల క్వింటాలాక వరి కొనుగోలు చేసి, గతంలో హరీష్ రావు గారు పదే చెప్పారు ప్రతి మండలంలో మేము లక్షలాది టన్నుల గోడౌన్లు కట్టినామని చెప్పలేదు, ఎన్నిసార్లు అసెంబ్లీలో మాట్లాడిండ్రు. ఇప్పుడు ఆ గోడౌన్లని ఎక్కడికి పోయినాయి? రాష్ట్ర ప్రభుత్వము ఈ వరి కొనుగోలు చేసి ప్రభుత్వం నిర్మించిన గోడౌన్లలో స్టాక్ పెట్టి నువ్వు కొట్లాడాల్సింది అప్పుడు కొట్లాడు. ఇంత చేసి కేసీఆర్ బయటకు వచ్చిండ ధర్నాకు. రోడ్ల మీద వీధి నాటకాలకు అల్లుని కొడుకుని రోడ్ల మీదకి పంపించింది తప్ప కేసీఆర్ ఎందుకు రాలంటే తెలంగాణ రైతుల జీవితాలతోని కేంద్ర ప్రభుత్వం చెలగాట మాడుతుంటే
తెలంగాణలో రైతుల ప్రాణాలు పోతుంటే కేసీఆర్ గారు సంతోషంగా ఫామ్ హౌస్ లో పిల్లా పాపలతో మంది మార్బలంతో విందు వినాదాలతో హ్యాపీగా గడుపుతున్నాడు. నిజంగానే కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే వచ్చి ధర్నా చౌక్లో కూర్చుంటుండే. నిజంగానే ఆయన కేంద్ర ప్రభుత్వంతో వరి కొనుగోలు విషయంలో తగాదా పెట్టుకున్నది నిజమై ఉంటే కేసీఆర్ గారే స్వయంగా వచ్చి ఇంద్రపార్క్ ధర్నా చౌక్లో ధర్నాలు పాల్గొనేటోడు ఒక్క మాట కూడా మాట్లాడలే. రాష్ట్ర ప్రభుత్వం వరి కొనుగోలు విషయంలో విధి విధానాలు చెప్పడం లేదు. ఆయన కొనడం లేదు ఆయన కొనడం లేదు అంటారు. నేను ఒక మాట సూటిగా మీ ద్వారా అడగదలుచుకున్నా. కేసీఆర్ ముఖ్యమంత్రిని నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేసిన రైతులు పండించిన వరి కొనప్పుడు మళ్ళోసారి వీళ్ళకి ఓటు ఎందుకు వేయాలి? వచ్చేసారి ఓటు వేసినా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు మోడీ ప్రధానమంత్రి అవుతాడు కదా. ఇప్పుడు ఆల్రెడీ ఆ పదవులలో ఉన్నారు. ఆ పదవులలో ఉన్నప్పుడు కొనుగోలు చేయనప్పుడు ఏం చేయాలి? రైతులు వీళ్ళని తీసి బండకేసి కొట్టాలి.